రేపటి లోపల వడ్డీ ఇవ్వకపోతే లెక్కలు తేడా వస్తాయి, చాల్చి లేచిపోతాయి. మిస్టర్ అప్పుల అప్పారావు, జానా బెత్తులు లేవు, మేనేజర్ టేబుల్ మీద అమితాబ్ బచ్చన్లా సిట్టింగ్ ఏమిటి, దిలీప్ కుమార్ లా టాకింగ్ ఏమిటి, పిచ్చ పిచ్చగా ఉందా? చాలేవాయ్, వడ్డీ ఎప్పుడు ఇస్తున్నావు? చూడండి గురువు గారు, ఈ ఆఫీసులో మీరు వర్కరే, నేను వర్కర్నే, వెదవది. ఒక ఫోన్ ఏమిటి, రెండు ఫోన్లకి ఒకే నెంబర్ కొట్టి ఒకేసారి మాట్లాడుకోండి. అవసరం లేదు, దించు. సారీ, నువ్వు కాదు, నువ్వు. మొత్తానికి చాలా అదృష్టవంతుడు అయ్యా సుధాకర్. సరే గాని, వాడు ఇచ్చిన గులాబీ మా రమణి తీసుకుందా? వాడు గులాబీల వర్షం కురిపించినా వాడి వంక కన్నెత్తి కూడా చూసే రకం కాదు రమణి. ఏం మంత్రం వేసావో కానీ నువ్వంటే డీప్ లవ్ అనుకో. అవును, క్షమించండి, నేను మా ఆవిడ తేనె చంద్రుడు వెళ్ళాలి, రెండు టికెట్లు కోసుకోండి. ఏమిటి, తేనె చంద్రుడా? తేనె చంద్రుడు. చూడండి, తేనె చంద్రుడి దగ్గరకో పాల సూర్యుడి దగ్గరకో పంపడానికి ఇది రాకెట్ కేంద్రం కాదు, డకోటా ట్రావెల్స్ బస్సు. బస్సు ఇండియన్స్ అమెరికాలో ఇంగ్లీష్ మాట్లాడి మాట్లాడి మోహం వచ్చింది, ఇక్కడ ఉన్న కొంచెం రోజులు తెలుగులో మాట్లాడదామంటే ఎవరికి అర్థం కాదు. చంద్రుడు అంటే హనీమూన్. హనీమూన్ కి వెళ్ళాలా? అది చెప్పి తావచ్చు కదండి. చంద్రుడు హనీమూన్. చెప్పండి, ఎంతమంది వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలి? నాకు కాశ్మీర్ కి, మా ఆవిడకు కన్యాకుమారి. మీరొక మూలకి, మీ ఆవిడ ఇంకొక మూలకినా? ఇండియా మ్యాప్ టాప్ కి మేము, బచం కి మా ఆవిడ. హనీమూన్ అన్నారు కదండి, వెదవది ఇంగ్లీష్ లో పడుకుంటా అసం గుర్రం సకిలించినట్టుంది. మాదంతా వారైటీ స్టైల్, అమెరికా కాదు, పని చేసినా అంతే. నాదో చిన్న డౌట్ అండి, మీరు కాశ్మీర్ లో మీ ఆవిడ కన్యాకుమారి లో హనీమూన్ ఎలా చేసుకుంటారండి? వెరీ సింపుల్, నేను కాశ్మీర్ నుండి మా ఆవిడ కన్యాకుమారి నుండి టెలిఫోన్ లో హనీమూన్ జరుపుకుంటాం. ఎలా ఉంది మస్తాయి? నీ బొందలా ఉంది. వీడిని తగలయ్యా, వీడి పెళ్ళం కన్యాకుమారి లో కన్యగానే మిగిలిపోతుందో ఎవరైనా చూసి చూడరి. ఈ బాస్ విగే గారికి ఎక్కడెక్కడికి ఏ టికెట్ కావాలో ఇచ్చి పంపించు.